హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మనకి ఈరోజు వార్తాపత్రికలో వచ్చిన న్యూస్ మరి ఎంసెట్ బి కేటగిరీ సీట్ల గురించి వాళ్ళ యొక్క కథనం అయితే రావటం జరిగింది. ప్రైవేటు వారి పాట అనేది బి క్యాడ్ సీట్ని ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటున్నట్లు ఇక్కడ వార్త కథనం అయితే రావటం జరిగింది. ప్రైవేటు వారి పాట ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజ్మెంట్ సీట్ల వేలం ధంద, నోటిఫికేషన్ల ముందే దొడ్డిదారిన అడ్మిషన్లు, సీటు కోసం వెళ్ళే విద్యార్థులను గేటు వద్ద నుంచే పంపుతున్నవైన. కానీ మనకి ఆల్రెడీ బీ క్యాడ్స్ వస్తున్నాయి, మరి బీ క్యాడ్స్ ఫేక్ బీ క్యాడ్స్ కావాలని కొంతమంది ఏం చేస్తారంటే కాలేజీలు గవర్నమెంట్ తరఫున ఇవ్వాలని బీ క్యాడ్ ఏదో ఫార్మాలిటీకి బీ క్యాడ్ ఇచ్చి తర్వాత వాళ్ళని మరి ఇవ్వటల్లదో మరి మనకైతే తెలియదు. కానీ ఈ విధంగా అయితే మనకి ఈరోజు మరి ఈ యొక్క న్యూస్ రావడం అయితే జరిగింది. విద్యామండలి నోటిఫికేషన్తో అడ్మిషన్లు అంటే హడావుడి, మరి ఇవేమన్నా ఫేక్ బీ క్యాట్ అడ్మిషన్లు ఇస్తున్నారో మరి బీ క్యాట్ నోటిఫికేషన్లు ఇస్తున్నారో మనకైతే తెలియదు. కానీ కొన్ని కాలేజీలు మరి అలా చేస్తున్నాయి, మరి ఏ కాలేజీలో మరి వీళ్ళు క్లియర్గా ఇంకా ఇవ్వలేదు. అదేవిధంగా రూల్స్ ప్రకారం జేఈ ర్యాంకర్కు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, జేఈ ర్యాంకర్కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఆ తర్వాత ఈఏపీ సెట్టు ఇంటర్ మార్కుల ఆధారంగా సీట్స్ అయితే ఇవ్వాలి. కానీ అవేమీ జరగటం లేదంట, మరి వీళ్ళ యొక్క న్యూస్ ప్రకారం అయితే అవేమీ జరగటం లేదు. కానీ ఇవేవి పట్టించుకొని కార్పొరేట్ ప్రైవేటు కాలేజీలు సిఎస్సీ కోర్సుకు 20 లక్షల వరకు బహిరంగ బేరాలు, మేనేజ్మెంట్ కోటా సీట్లను ఆన్లైన్లో నిర్వహించాలని గతంలో విద్యామండలి ప్రతిపాదన. కానీ అలా జరగకుండా అడ్డుకునే కాలేజీలు 20 లక్షలు అంటప్పుడు 20 లాక్స్. దీనికి అంత కారణం ఏంటంటే పేరెంట్స్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పేరెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు వెళ్ళి కాలేజీ వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరు వెళ్ళలేదనుకో, ఏ పేరెంట్ వెళ్ళి అడగలేదనుకో, వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ రేటు తగ్గుతుంది. సేమ్ నార్మల్ కన్వీనర్ రేటుకే వస్తారు. అదే పేరెంట్స్ ఒక సీటు కోసం 100 మంది పేరెంట్స్ వెళ్ళారు అనుకోండి, వాళ్ళు ఇంకా డిమాండ్ కూడా చేయటం జరుగుతుంది. అది డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మరి గమనించగలరు. మరి వాళ్ళు మన పేరెంట్స్ కూడా మరి బాధ్యత ఉంటుంది. ఇది ఈ విధంగా వెళ్ళి వాళ్ళని మేము ఒక పేరెంట్స్ వెళ్ళి మేము 30 లాక్స్ ఇస్తారని నాకు ఇచ్చేయని సీట్ అంటాడు, ఇంకో పేరెంట్స్ వెళ్ళి 40 లాక్స్, అప్పుడు వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఉంటాయి. ర్యాంకులతో సంబంధం లేదు, మెరిట్ మాట లేదు, రూల్స్ జంత అనయి, రూల్స్ ఏం పాటు పట్టించుకునేది ఏం లేదమ్మా. లక్షల్లో వసూలు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే సీటు. ముందే విక్రయాలు చెప్పాను కదండీ, ఎవరు ఎక్కువ అంటే పేరెంట్స్ ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు. పేరెంట్ 30 లక్షలు ఇవ్వచ్చు, 40 లక్షలు ఇవ్వచ్చు, 20 లక్షలు ఇవ్వచ్చు. పేరుకి అడ్మిషన్లు ప్రకటన అంటే ఫేక్ నోటిఫికేషన్స్ ఇస్తున్నారా మనకు తెలియదు. సీట్ల కోసం వెళ్ళే మెరిట్ విద్యార్థులకు గేట్లు బంద్. ఎవరైతే సీట్ల కోసం వెళ్తున్నారో వాళ్ళ గేట్లు బంద్ వెళ్ళి సీట్లు లేవని వాచ్మెన్లతో చెప్పిస్తూ వెళ్ళగొడుతున్న తీరు. నా కాలేజీకి వెళ్ళామనుకో సీటు కావాలని వాళ్ళు వాచ్మెన్ అక్కడ ఉండ వాచ్మెన్లు ఉంటారు కదా, వాళ్ళతోనే మీరు సీట్లు లేవని వెళ్ళిపోండి అని చెప్పిస్తున్నారండి. అదేవిధంగా రాష్ట్రంలోని చాలా ప్రైవేటు కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల దంద విచ్చలవిడిగా సాగుతుంది. ఉన్నత విద్యామండలి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి గత నెల 31ని అనుమతి ఇచ్చింది. పలు కాలేజీలు ప్రవేశ ప్రకటనలు ఇచ్చినాయి. మనకు ఆల్రెడీ తెలుసు, వాసవి ఇచ్చారు, సిబిఐటి ఇచ్చారు, విఎన్ఆర్ ఇచ్చారు, నారాయణమ్మ ఇచ్చారు, ఇలా ఇంకా ఆల్రెడీ మరి భోజరెడ్జి ఇచ్చారు, ఇలా కాలేజీలు ఇచ్చాయి, దరఖాస్తులు ఆహ్వానించాయి, ప్రవేశ ప్రకటనలు దరఖాస్తు. కానీ దీంతో ఆయా కాలేజీలకు వెళ్ళిన విద్యార్థులకు సేదు అనుభవం ఎదురవుతుంది. ఇంకెక్కడి సీట్లు ఎప్పుడూ అయిపోయాయి అంటే ఆల్రెడీ ఎప్పుడూ అయిపోయినాయి అమ్మా, ఆల్రెడీ 1 మంత్ బ్యాక్ అయిపోయి ఉంటాయి మనకు తెలుసు. అంటే సెక్యూరిటీ సిబ్బందితో గెంటి వేస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. దీనిపై ఉన్నత విద్యామండలికి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై విద్యార్థి సంఘాలు మండిపోయింది. ఆల్రెడీ అయిపోయింది అమ్మా, ఎవరికి ఫిర్యాదు చేసినా ఏమీ లేదు, ఎవరు ఏం చేయలేరు. కాబట్టి మీరు ఎవరికైతే నా సలహా అయితే ఎవరికైతే ఎంసెట్ పెద్ద ర్యాంక్ వచ్చిన కానీ థర్డ్ ఫేజ్లో ట్రై చేయండి అమ్మా, బెటర్ టు ట్రై ఇన్ థర్డ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో ట్రై చేయండి.
థర్డ్ ఫేజ్లో ఏదో కాలేజ్ వచ్చి ట్రై చేయండి. వీళ్ళకి అనవసరంగా వీళ్ళ చుట్టూ తిరిగేకండి. మన థర్డ్ ఫేజ్లో ట్రై చేసుకోవడం మంచిది. అధికారులు నేతలు కొమ్మక్కారని ఆరోపిస్తుంది. ఈఏపీ సెట్ పరీక్షా ఫలితాలు రావడంతో సీట్ల వ్యాపారం అప్పుడే ఆ రోజే మనకి May 18th ఈఏపీ ఎఫ్సెట్ రిజల్ట్స్ వచ్చినాయి. ఆ రిజల్ట్స్ వచ్చినప్పుడే కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ర్యాంకులు రాలని అప్పుడే సీట్లు కొనుక్కున్నారు. నాకు తెలిసి కొంతమంది పేరెంట్స్ అప్పుడే సీట్లు కొనుక్కున్నారు. కాబట్టి ప్రతి ఒక్క నా సలహా ఏంటంటే థర్డ్ ఫేజ్లో మీరు ట్రై చేసుకోవడం, వాళ్ళతో వెళ్ళి గొడవ పడటం ఎన్ని వేస్ట్ కాబట్టి మీరు థర్డ్ ఫేజ్లో ట్రై చేసుకోవడం మంచిది. కొంతమంది వెళ్ళి లక్కీగా ఉంటే మీరు ఈసారి బి కేటగిరీలో వస్తాయి, లేకపోతే థర్డ్ ఫేజ్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి సీట్ అయితే గ్యారంటీ అమ్మా. కాకపోతే ఏంటంటే మీరు ఇప్పుడు విఎన్ఆర్ సిబిఐటీలో కావాలనుకున్న వాళ్ళకి మరి ఇక్కడ చేరతారో లేదో మనకైతే తెలియదు, కానీ సీట్ అయితే గ్యారంటీ ఉంది థర్డ్ ఫేజ్లో. సీట్ అయితే గ్యారంటీకి రావచ్చు. ఏటా ఇదే దంద, ప్రతి సంవత్సరం ఇదే. ఈ దంద అనేది ఈరోజు వచ్చిన దంద అయితే కాదు. ఈరోజు ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి ఈ దంద కొనసాగుతుంది. యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అడ్మిషన్ల ప్రకటన వెలువడ్డాకే సీట్లు భర్తీ చేయాలి. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలి. తొలుత జేఈ మెయిన్ ర్యాంకర్లకు, తర్వాత ఈఏపీ సెట్ ర్యాంకర్లు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంకా సీట్లు ఉంటే ఇంటర్మీడియట్ విద్యార్థులు ముందేంది జేఈకి ఇవ్వాలి, జేఈకి రూల్ ప్రకారం ఇవ్వాలి. తర్వాత ఈఏపీ సెట్ ఇవ్వాలి, ఈఏపీ సెట్ ఇవ్వాలి, తర్వాత ఐపీఈ మార్కులు. ఈ అసలు ఎవరు పట్టించుకోవట్లేదమ్మా, ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా చూసినట్టయితే ఈ యొక్క సీట్లు తీసుకుని ఇవ్వాలి. యాజమాన్య కోటాలను 30% సీట్లను 15% సీట్లను భర్తీ చేయాలి. అడ్మిషన్లు ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ధారించే మేరకు ఫీజు వసూలు చేయాలి. మరో 15% సీట్లను ప్రవాస ఎన్ఆర్ఐకి సిఫార్సు చేసిన విద్యార్థులకు ఎన్ఆర్ఐ కోటా కింద కేటాయించాలి. ఈ కేటగిరీలో ఏడాదికి $5,000 4.2 లక్షలు వసూలు చేసుకోవచ్చు. కానీ కాలేజ్ ఈ నిబంధనలు పట్టించుకోవాలి లేదు. బ్రాంచ్ని బట్టి దాదాపు 1 లక్ష నుంచి 20 లక్షల దాకా డబ్బులు తీసుకుని సీట్లను వేలంపాట్లు అమ్మేసుకుంటున్నాయి. విద్యార్థులు మాత్రమే తమ కాలేజీకి దరఖాస్తు చేసుకున్నారని, వారి మెరిట్ మేరకే సీట్లు ఇచ్చారని చూపుతున్నాయి. ఆల్రెడీ ఇచ్చేసేసి దొడ్డిదారిని వెళ్ళిపోతున్నాయి. సీట్లు ఇచ్చేసి ఆ బ్రాంచ్ల్లోనే స్టూడెంట్స్ జారుతున్నారు, వాళ్ళే అప్లై చేసుకున్నారు, మేము ఆల్రెడీ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చామని ఏదో చెప్తున్నారు. మరి అది వాస్తవం, అది బహిరంగ రహస్యం. ఇట్స్ ఓపెన్ సీక్రెట్ అమ్మ ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఏదన్నా ఉంది, నేనేమన్నా గవర్నమెంట్ రూల్స్కి అది చేయాలంటే నేను ఒక పేపర్ నోటిఫికేషన్ ఇచ్చుకోవాలి, నా సీట్లు నేను అమ్ముకోవాలి. అదే చేస్తున్నారు వీళ్ళు కూడా. ఈ మార్కులు వచ్చిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వకుండా చూసుకుంటున్నారు. ఏటా ఈ దందానే కొనసాగుతుంది. ఈ క్రమంలో నీటి మాదిరిగా ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్లకు కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేపడితే బాగుంటుందని ఉన్నత విద్యా మండలి గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కానీ కాలేజీ యాజమాన్యాలు తమ పలుకుబడితో అడ్డుకుంటున్నాయి. కాలేజీ యాజమాన్యాలకి ఏంటంటే ఇవే కదా డబ్బులు వచ్చేది, ఈ 30% సీట్లతోనే డబ్బులు వస్తాయి కాబట్టి దీన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే 70% కన్వీనర్ కోటా సీట్లకు వెళ్తున్నాయి, 30%తోనే వీళ్ళు అది ఎన్కాష్ చేసుకుంటున్నారు, అది బెనిఫిట్ పొందుతున్నారు కాబట్టి దాన్ని ఒప్పుకునే పరిస్థితి ఇక్కడైతే లేవు కాలేజీ. 15 ఏట మనకి 1500 కోట్ల వ్యాపారం అయితే, బిజినెస్ అయితే జరుగుతుంది. రాష్ట్రంలో 175 ఇంజనీరింగ్ కాలేజీలో 156 ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. మొత్తము 1,12,069 సీట్లు ఉండగా అందులో ప్రైవేటు కాలేజీల సీట్లు 1.06 లక్షలు, 1,06,000 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లు 30% యాజమాన్య కోటకు భర్తీ చేయగా ఈ సీట్లను 30 లక్షల సీట్లు ఉన్నాయి. ఈ సీట్లలో 30% యాజమాన్య కోటా కింద కాలేజీలు భర్తీ చేసుకుంటూ ఇందులో సుమారు 20,000 సీట్లు కంప్యూటర్స్ అనుబంధ బ్రాంచీలు, వాటికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఆ డిమాండ్ని వీళ్ళు ఎన్కాష్ చేసుకోవటం జరుగుతుంది. ఎక్కువ సీట్లను కాలేజీని బట్టి కనిష్టంగా 8 లక్షల నుంచి గరిష్టంగా 20 లక్షల వరకు, 8 నుంచి 20 అంటమ్మా చూడండి ఇక అమ్ముకుంటున్నాయి. ఎందుకంటే మరి డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు.
ఒక రకంగా చూస్తే ఇదే మేము తప్పేం అనిపిస్తుంది. మరి జనాలు కూడా ఏంటంటే పబ్లిక్ పేరెంట్స్ వాళ్ళకి ఎగబడుతున్నారు, మేము 20 ఇస్తాము, 25 ఇస్తాము, 30 ఇస్తామని వాళ్ళు ఎగబడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలియట్లే. అట్లాగే ఉంది అందరిది ఇక్కడ. ఇక్కడ వీళ్ళు కరెక్ట్ అని మనం చెప్పలేము, వీళ్ళు కరెక్టు, పేరెంట్స్ కరెక్టు, వాళ్ళు కరెక్ట్ అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే దాదాపు 15,000 సీట్లను కాలేజీలు అమ్మేసుకున్నాయని సమాచారం. అంటే సుమారు 1,500 కోట్ల మేరకు దందా జరిగినట్టు తెలుస్తుంది. ఇంత భారీగా జరుగుతున్న అక్రమ వ్యవహారంలో చూచి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు, సహకరిస్తూ సహకారం అందిస్తున్న ప్రజాప్రతినిధులు వాటాలు వెళుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ సీట్లను అమ్మకం వ్యవహారం యథాచకి. ఇది ఎప్పటి నుంచో వస్తున్న అనవాయిత్యం. ఇది ఎవరు దీన్ని ప్రస్తుతానికైతే కంట్రోల్, ఫ్యూచర్లో ఎవరైనా మరి దీన్ని ఏమైనా కంట్రోల్ చేస్తారో గవర్నమెంట్ కానీ మనకు తెలియదు, కానీ ప్రస్తుతం అయితే ఇది ఇంతే. వెళ్ళిన వాళ్ళని వెనక్కి పంపుతూ హైదరాబాద్లో ఓ రాజకీయ ప్రముఖుడు కాలేజీకి ఒక జేఈ ర్యాంకరు దరఖాస్తు వెళ్ళాడు, కానీ సీట్లు ఎప్పుడూ అయిపోయింది చెప్తూ గేటు వద్ద నుంచి వాచ్మ్యాన్ వెనక్కి పంపించేశాడు. చేసేదేమి లేక ఫిర్యాదు చేసేందుకు ఆ విద్యార్థి ఉన్నత విద్యామండలికి వచ్చాడు. ఇంక ఏం ఫిర్యాదు చేస్తాం, ఏదో పొలిటికల్ లీడర్ కాలేజీకి వెళ్తే ఒక జేఈ ర్యాంకరు అతనికి సీట్ లేదని చెప్పాడు. అతనేమో హైయర్ ఎడ్యుకేషన్ మండలికి ఇచ్చాడంట. ఇట్లా ఉంటాయి పరిస్థితులు. రంగారెడ్డి జిల్లాలోని ఒక టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కోసం ఓ విద్యార్థి వెళ్ళాడు, అతడికి ఈఏపి సెట్లో 20,000 ర్యాంక్ వచ్చింది. అయితే సీట్లు పెరిగితే అడ్మిషన్లు ఇచ్చే విషయం చూద్దామని యాజమాన్యం చెప్పి పంపింది. సిఎస్ఈ కోసం అయితే 12 లక్షలు సిద్ధం చేసుకోవాలని సూచించింది, ఆ విద్యార్థికి వెల్లడించింది. కౌన్సిలింగ్ సందర్భంగా రాష్ట్రంలో టాప్ 10లో ఉండే ఓ కాలేజీలో మెకానిక్ బ్రాంచ్లో సీటు వచ్చింది. అయితే సిఎస్ఈకి సీటు ఇవ్వాలని ఆ విద్యార్థి కాలేజీ కోరగా కొత్త సీట్లు వచ్చాక ఇస్తామని అప్పుడే 18 లక్షలు కడితే ఖరారు చేస్తామని చెప్పుకోవాలి. అతనికి మెకానికల్ వచ్చింది కౌన్సిలింగ్లో ఒక అతనికి, అతను సిఎస్ఈ కావాలంటే 18 లక్షలు కడితే సీటు ఇస్తామని వాళ్ళు చెప్పారంట. అదే స్టోరీ, అంత మాయగా ఉంది ప్రపంచం. తర్వాత వీళ్ళు ఇక్కడ మనకి యాజమాన్య కోటా భర్తీలు కాలేజీలు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి, ఆన్లైన్లు ఆఫ్లైన్ దరఖాస్తు. దీనిపై ఇప్పటికీ కాలేజీలు ప్రొఫెసర్ శ్రీరామ వెంకటేష్ ఉన్నత విద్యామండలి కార్యదర్శి వీళ్ళైతే రూల్స్ అయితే రూల్స్ ఉన్నాయి, కానీ రూల్స్ని పాటించేవాళ్ళు ఎవరు, అది ప్రాబ్లం. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రూల్స్ని ఇంప్లిమెంట్ దోపిడీకి అడ్డు వేసేది ఎప్పుడు, యాజమాన్య కోటా సీట్లు దందాను అడ్డుకోవడం ప్రభుత్వం విఫలము, యాజమాన్యాలు కొమ్ముగా వేయడంలో పరిస్థితి కారణం. అది చింతకాయ ఝాన్సీ ఏబీవీపీ కార్యదర్శి, ఇంత అన్యాయమా, ఇంజనీరింగ్ సీట్లలో సీట్ల వ్యాపారాన్ని అడ్డుకోలేకపోవడానికి కారణమేమిటో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి, నోటిఫికేషన్ వచ్చే నాటికే సీట్లు అమ్మేస్తుంటే అధికారులు ఎందుకు ప్రశ్నించలేదు. నాగరాజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారు. శ్రీదేవి ఉమెన్స్ కాలేజీలో బి కేటగిరీ సీటు కోసం వెళ్ళిన యాస్ కీర్తిరెడ్డి అనే విద్యార్థిని యాజమాన్యం లోపలికి కూడా రానివ్వలేదు. దీనిపై ఉన్నత విద్యామండలికి ఫిర్యాదు చేస్తాము, చేశాము, ఏం చర్య తీసుకుంటారు చూడాలి. కుర విజయకం ఇలా ఉన్నాయి అమ్మ స్టోరీస్. ఇది మనకి బి కేటగిరీ అయితే హాట్ కేక్ లాగా ఉందని అనిపిస్తుంది. ఈ దీని మీద ఈ న్యూస్ ప్రకారం చూసినట్టయితే మనం బి కేటగిరీ ఆల్రెడీ వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తున్నారే, కానీ మరి దీని ప్రకారం ఈ యొక్క ఈరోజు వచ్చిన వార్తాపత్రికల సారాంశం ప్రకారం న్యూస్ పేపర్లో మనకి బి కేటగిరీ అప్లై చేసుకోండి, అది అప్లై చేసుకోండి, ఇది అప్లై చేసుకోండి అంటున్నారే, కానీ మరి ఇది మరి ఇంటర్నల్గా మరి రియల్ టైంలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదనేది డౌట్గానే ఉంది. దీని ప్రకారం అయితే డౌట్గానే ఉంది. ప్రతి ఒక్క పేరెంట్స్కి నేను సలహా చేస్తున్నది ఒకటే, మీరు థర్డ్ ఫేజ్లో కూడా ట్రై చేయండి. థర్డ్ ఫేజ్లో మనకు అన్ని సీట్స్ అయితే ఉన్నాయా, మీరు డిమాండ్ కొత్త సీట్స్ కూడా రావచ్చు. థర్డ్ ఫేజ్లో ట్రై చేయండి, మీరు వెళ్ళి కాలేజ్ చుట్టూ తిరగొద్దు. కొంతమంది థర్డ్ ఫేజ్లో ఒకటి ట్రై చేయండి, మీ పిల్లలకి మంచి సీటు రావాలని కోరుతున్నాను. నా ఛానల్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి అన్ని మోటివేషన్ న్యూస్ పెడతాం జరిగింది. సబ్స్క్రైబ్ కొంచెం మీరు కొంతమంది బి కేటగిరీ ఎవరైతే బి కేటగిరీ వెళ్ళాలనుకున్నారో ఆన్లైన్ మీరు అప్లై చేస్తారు, రాలేదు, మనం ఏం చేయలేము, మీరు థర్డ్ ఫేజ్కి కూడా మరి ట్రై చేయండి, ఇబ్బంది ఏం లేదు. థర్డ్ ఫేజ్లో కూడా మీకు సీటు రావచ్చు, మనం ఆల్రెడీ మరి సిఎస్ఈ
మీకు సిఎస్ఈ కావాలంటే చిన్న కాలేజీలో అయినా చేరండి, ఇబ్బంది ఏం లేదు. చిన్న కాలేజీలో సిఎస్ఈ అయినా చేరండి. అదేవిధంగా నాకు అదే కాలేజీ కావాలండి, విఎన్ఆర్లోనే సిఎస్ఈ కావాలండి. కావాలంటే ఇప్పుడు ఇట్లాగే ఉంటుంది, మరి బి కేటగిరీ మరి అంత మోసంగా ఉంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ప్రతి ఒక్క పేరెంట్స్ మీరు యొక్క ఆలోచనలు మార్చుకోవాలని, మీరు కూడా మనం కూడా ఒక డైరెక్షన్లో వెళ్ళాలి, మనం కూడా ఒక డైరెక్షన్లో వెళ్ళాలి. మరి అదేవిధంగా డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, కొన్ని కొత్త సీట్స్ అయితే రావడం జరిగింది. థర్డ్ ఫేజ్లో అయితే ఎక్కువ మందికి సీట్స్ రావచ్చు అని నేను అనుకున్నాను. కొంతమందికి ఆల్రెడీ ఐఐటి సీట్స్ ఎన్ఐటి కాలేజీలు ఎన్ఐటి కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయి అమ్మా, IIIT కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయి. ఈ ఫస్ట్ సెకండ్ ఫేజ్లో వచ్చిన వాళ్ళందరూ ఆ కాలేజీలకు వెళ్తున్నారు. మీరు ఎవరు కంగారు పడద్దు. మీరు థర్డ్ ఫేజ్కి అయితే సీరియస్గా ఎవరైతే ట్రై చేస్తారో వాళ్ళకి థర్డ్ ఫేజ్లో సీట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మరి మరి నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, బాయ్.